హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తెచ్చేసానండి కొత్త కొత్త టిప్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి మనం ఇంట్లో ఇలాంటి అరిగిపోయిన చీపులు ఉంటాయి కదా ఇంట్లో మనము రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటి అంటే చీపురి కొన భాగాన్ని మనకి మొత్తము కూడా అరిగిపోయి ఉంటుందండి సో ఈ చీపురి ఇలా అరిగిపోయింది కదా అని మనం బయట పడేస్తూ ఉంటాము సో దీంతో కూడా ఒక కొత్త ఐడియా అయితే ఉంది ఇక్కడ చూసారు కదా పాడైపోయిన పిల్లోస్ ఉంటాయి కదండి ఇంట్లో చిరిగిపోయినవి గట్రా అవి బయట పడేయకుండా ఆ పిల్లోనైతే ఒకటి తీసుకోండి ఇలా పిల్లోని తీసుకొని ఆ పిల్లో లోపల ఈ విధంగా చీపురును పెట్టుకోవాలి చీపురుని పెట్టేసి చూసారు కదా ఇలా ఆ పిల్లో మొత్తాన్ని కూడా అటు ఇటు ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి రబ్బర్లు ఉంటే రబ్బర్లు పెట్టేయండి లేదు అంటే క్లాత్ ఏదైనా ఉన్నా సరే పైన క్రిందన కూడా క్లాత్ తోటి కట్టేయండి సో ఇలా కట్టడం వల్ల ఏంటి అంటే మనకి ఆ పిల్లో అనేది కదలకుండా మనకు ఒక క్లీనింగ్ పర్పస్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా మొత్తము కూడా కట్టేయండి మనము చీపు అరిగిపోయింది కదా ఇంకా ఇది పనికిరాదు ఇంకా బయట పడేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే బయట పడేయాలి పనికిరాని వస్తువులను కూడా మనం ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు చూసారు కదా హైలో ఉన్న వస్తువులు సో మనకి ఏంటి అంటే మన చేతికి అందని వస్తువులు ఉంటాయి కదండి పైన సో వాటిని మనము ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు లైట్స్ కానీ లేదా ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇలా గడియారాలు గట్ట పై పైన మనం పెట్టుకుంటూ ఉంటాం కదా మేకులకి గట్ట సో అలాంటప్పుడు వాటిని క్లీన్ చేయాలి అంటే మనము చేయిరెక్ కానీ అలా క్లీన్ చేస్తూ ఉంటాము బట్ అలా ఏమి కూడా కాకుండా చక్కగా దీనితో మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి మనము అల్లం అనేది మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో గట్రా తెచ్చుకుంటూ ఉంటాం కదా అల్లం ఏంటి అంటే మనకి ఎక్కువ ఇసుకతో వస్తూ ఉంటుంది ఇది భూగర్భంలో పెరుగుతుంది కాబట్టి ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది సో దీన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బౌల్లోని వాటర్ తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా అల్లాని నానబెట్టేయండి నానబెట్టిన తర్వాత మీరు చక్కగా బ్రష్తో క్లీన్ చేసుకుంటే మనకి ఐస్కంతా కూడా పోయి నీట్గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ సో చూసారు కదా మనం కొత్త బట్టలు కొనేటప్పుడు ఇలాంటి షీట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇవి మెత్తగా ఒక స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట సో ఈ షీట్స్ని అయితే ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ ఐడియా అయితే మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఆ షీట్ మొత్తాన్ని ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నానండి మనకి ఇంట్లో ఎలాంటి డోర్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా సో ఈ డోర్స్ ఏంటి అంటే ఇంట్లో పిల్లలు ఉన్నా సరే లేదా ఎక్కువ గాలి వేసినా సరే అవి కొట్టుకుంటూ ఉంటాయి అంటే ఆ వాల్ ఆ గోడకి ఈ డోర్ అనేది ఇలా మాటి మాటికి కొట్టుకుంటూ ఉంటుందండి సో అలాంటప్పుడు మనకి ఈ యొక్క గోడ ఉంటుంది కదా గోడ చూసారు కదా ఇలా హోల్ పడిపోయి ఉంటుంది అది ఎంత కొత్త గోడైనా సరే మనం ఇలా డోరు ఫాస్ట్న తీసేటప్పుడు కానీ లేదా పిల్లలు ఆ డోర్ని తోసేటప్పుడు కానీ లేదా మనకి గాలి ఎక్కువగా వేసేటప్పుడు కానీ ఈ విధంగా మనకి ఇలాంటి హోల్స్ పడిపోవడం చిన్న చిన్న గీతలు లాంటివి పడిపోతూ ఉంటాయి అది రెంట్ హౌస్ అవ్వచ్చు లేదా మనం ఓన్ హౌస్ అవ్వచ్చు ఏదైనా సరే గోడ అనేది మనకి అక్కడ అంతగా నీట్గా కనిపించదు అన్నమాట సో అలాంటప్పుడు ఇలాంటి డబుల్ ప్లాస్టర్ ఒకటి తీసేసుకొని చూశారు కదా ప్లాస్టర్ని ఇలా అంటెట్టేసి మనం ముందుగా ఒక షీట్ తీసుకున్నాం కదా ఆ షీట్ని ఈ విధంగా అంటిపెట్టుకోవాలి సో ఇప్పుడు చూడండి మీరు ఇలా డోర్ ని కదిపినా సరే మనము ఆ యొక్క వాల్ కి తగిలిన మనకి సౌండ్ కూడా రాదన్నమాట తక్కువ సౌండ్ వస్తుంది అలాగే మనకి ఆ గోడకు కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు సో ట్రై చేసి చూడండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి సో మన టైం ని మనీని సేవ్ చేసి చేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ తోటి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు మన లేడీస్ అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది ముఖ్యంగా వంట చేసే వాళ్ళకైతే ఇది ఒక బ్యూటిఫుల్ టిప్ అనే చెప్పొచ్చు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ పరోటా సో ఈ విధంగా అట్లు గట్ట చేసుకుంటూ ఉంటాం కదండి చపాతీలు గట్రా ఒక్కొక్కసారి దోశ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆ దోశల ప్యాన్ పైన ఆ దోశ వేసేటప్పుడు మొత్తం కూడా అతుక్కుపోయి ఉంటుందండి మనం ఎంత గట్టిగా తీసినా సరే అది రాదు ఒక్కొక్కసారి అదేంటి అంటే అప్పుడు దోసల ప్యాన్ ప్రాబ్లమే అవుతుంది అలాంటప్పుడు మనం దోసల ప్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అయితే దోసల ప్యాన్ క్లీనింగ్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో తప్పకుండా చూడండి ఇది అయితే చాలా సింపుల్ అండి చాలా సింపుల్ టిప్ అన్నమాట ఇక్కడైతే నేను కొంచెం గోధుమ పిండిని ఈ విధంగా దోశ ప్యాన్ పైన అయితే వేసేసాను చూసారు కదా అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని అందులో ఒక నిమ్మ చెక్క ఇక్కడైతే నేను యూజ్ చేస్తున్నాను ఇలా నిమ్మ చెక్కని ఈ విధంగా నిమ్మరసం పిండుతూ ఆ యొక్క గోధుమ పిండిని ఇలా చూశారు కదా ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే ఆ నిమ్మరసము గోధుమ పిండి రెండు కూడా ఆ యొక్క దోశ ప్యాన్కి అంటేటట్టుగా ఇలా క్లీన్ చేస్తామనుకోండి మనకి నీట్గా క్లీన్ అవుతుంది మనకి ఆ కార్నర్స్లో ఆయిల్ గట్టు ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ ఆయిల్ కూడా మనకి రిమూవ్ అయిపోయి నీట్గా ఉంటుంది నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో చాలా సింపుల్గా మనం ఎలాంటి సబ్బు కానీ లేదా స్క్రబ్బర్ కానీ లేదా లిక్విడ్ ఏమి కూడా యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా కూడా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు అలాగే ఇది ఒక హెల్దీ టిప్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చి కాకరకాయ అండి సో కాకరకాయ అనగానే చీ చేదు అని మనం అందరం కూడా అంటూ ఉంటాం కదా బట్ కాకరకాయ కూర కూడా చేదు లేకుండా చాలా టేస్టీగా చాలా ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా మనము చేసుకోవాలండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి ఫస్ట్ కాకరకాయ మనము ఆ చేదు మొత్తం కూడా తీసేయాలండి ఇక్కడ చూసాం కదా కాకరకాయల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి మనకి చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే ఈ విధంగా మనకి రెడీ అవుతాయి ఇలా మనం కాకరకాయలు ఇలా గట్టిగా పిండేసాం అనుకోండి ఆ జ్యూస్ అంతా కూడా బయటికి పోతుంది ఆ జ్యూస్లోనే మనకి ఎక్కువగా చేదు అనేది ఉంటుంది సో ఆ జ్యూస్ని ఇష్టపడేవారు ఏంటి అంటే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు లేదు చేదుగా ఉంటుంది అనేవాళ్ళు మీరు అంటే చేదుగా ఉండి తినబుద్ధి కాదు అనేవాళ్ళు ఏంటి అంటే ఆ యొక్క ఆ వాటర్ ఉంటాయి కదా సో వచ్చిన ఆ ఎల్లో వాటర్ని బయటపడేయచ్చు కాకరకాయని మనం చేదు అంటాం కానీ ఇది తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో మనం ముందుగా చూసుకున్నట్లయితే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది సో కాన్స్బేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ అలర్జీ ఏమైనా ఉన్నా లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని కూడా మనకి చాలా వరకు కూడా తగ్గిస్తుంది కాకరకాయ అనేది సో తప్ప తప్పకుండా తినండి మనం అప్పుడప్పుడు కాకపోయినా వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే కాకరకాయ తినడానికి ట్రై చేయండి ఇందులో చేదుగా ఉంది కదని అసలు తినడం అయితే మానేకండి తినండి అప్పుడప్పుడు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది సో ఈ విధంగా ఫస్ట్ ఒక ప్యాన్ పైన కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ విధంగా బాగా కాకరకాయని ఫ్రై చేసేసి చక్కగా మీరు కర్రీ రూపంలో కనుక తీసుకున్నారనుకోండి మనకి కాకరకాయ నుంచి వచ్చి ఆ చేదు అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది లేదు అంటే మీరు మళ్ళీ ఉల్లి కారం ఉంటుంది కదా సో అలా మీరు కారం అయినా సరే మీరు కాకరకాయని చేసుకోవచ్చు లేదు అంటే మీరు బెల్లం కానీ లేదా చింతపండు పులుసు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే కాకరకాయ అయితే మాత్రం మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ టమాటాలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసానండి వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు సో వీటిని కూడా అందులో వేసేసి కొంచెం పులుపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పులుపు అలాగే కొంచెం బెల్లం వేసేసి ఇది కొంచెం గ్రేవీ లాగా రెడీ అయ్యేంత వరకు ఉంచాను అంతేనండి కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది భలే టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఈరోజు టిప్స్ అయితే ఇవే అని ఈ టిప్స్ మీకు ఏది యూజ్ఫుల్గా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్